మీ అందరి ఆశీస్సులో చెప్తున్నా నేను ఎంతో కొంత జాతకం నమ్మేవాడిని చాలా మంది ఇక్కడ హిందువులు ఉన్నారు అందరూ ఉన్నారు నమ్ముతారు ఇస్తాను రబ్బా నా పుట్టిన టైము చూపించుకుంటారా మీరు ఎవరి దగ్గర చూపించుకుంటారో 2024లో బుల్లెట్ ట్రైన్ లాంటి వాడరా నా ఎదురు వచ్చినా గుచ్చేస్తా నేను ఎదురు వచ్చినా గుచ్చేస్తా మాట్లాడే వాళ్ళు కూడా నమ్ముతారు కదా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇస్తా ఓపెన్గా కావాలంటే ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరి దగ్గర చూపించుకోండిరా 2024లో అనిల్ ఓటు గెలుపుని ఆపగలుగుతాం లేదు చూపించుకోండి ఆపలేరబ్బా భగవంతుడి ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు నెల్లూరు నగర కార్యకర్తల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కొట్టుకుని వస్తా కాబట్టి 9 నెలలు ఈ రోజు నుంచి గడపగడప ఒక 30 రోజులు ఆపేస్తున్నా మండే నుంచి స్టార్ట్ చేస్తా ఎవరిని పొడిచినా ఎవరిని మాట్లాడుకున్నా మాట్లాడేవాళ్ళు మాట్లాడే కలిసి వచ్చేవాడు కలిసి వస్తాడు కలిసి రానివాడు కలిసి రాడు ఏడాది బతిలాడతాం దండం పెట్టుకొని ముందుకు పోతాం మీ అందరి ఆశీస్సులతో దేవుడి ఆశీస్సులతో 2024లో నారాయణుడు వస్తాడా ఇంకో నారాయణుడు వస్తాడా లేకపోతే కాలు ఇరిగిన అతను వస్తాడా లేకపోతే గిలాస్ వస్తుందా లేకపోతే పువ్వు వస్తుందో ఎవడన్నా రాని సోదరుడు చెప్పినట్టు తుమ్మోతులు వస్తాం కాబట్టి అందరం జగనన్న ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ మీడియాలో ఉన్న అందరికీ చెప్తున్నాను రా నాయన మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు చెప్తున్నా దీంట్లో ఏదీ లేదా ఒక కుటుంబంలో తండ్రి మీద బిడ్డ అలుగుతాడా అలిగితే పక్కింటికి పోతాడా అటు తిరిగి అటు తిరిగి రాత్రి వచ్చి ఇంట్లోనే కదా కాళ్ళు ఎత్తి పనుకుంటాడా అంతే కదా ఈ కుటుంబానికి తండ్రి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మేమంతా బిడ్డ లాంటి వాళ్ళమే సరే మధ్య మధ్యలో ఎవరో ఒకరు వచ్చి మీ ఓడు అటు తిరుగుతున్నాడు మీ ఓడు ఇటా తిరుగుతున్నాడు అంటే ఎర్రా అటు తిరుగుతున్నావు అంటాడు అంతే నలిగి మా అబ్బ తిట్టాడని చెప్పి పక్కింటికి వెళ్ళి పడుకుంటావా లేదు కదా అటు తిట్టి ఇటు తిరిగినా తండ్రి పొనుకున్న తర్వాత పోయి అమ్మ కూడి తిని పక్కన ముడుకుంటాం అంతే కదా అట్ట ఈ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి తండ్రి లాంటివాడు అలిగేదంతా ఏమి ఉండదు ఒకవేళ ఆయన తిట్టినా నన్ను ఇప్పుడు దాకా తిట్టలేదు అనుకో ఒకవేళ తిట్టా తిట్టించుకుంటా ఆయన కాదు ఎవరు తిట్టాడు నన్ను ఒరే జగన్మోహన్ రెడ్డి రూమ్లో డోర్ వేసినా సార్ రెండు చంప ఇటు చంప అటు చంప కొట్టినా కూడా కొట్టించుకుంటాను ఆయన ఏం ఇబ్బంది లేదు రాయన అన్న కొట్టాడు అనుకుంటా తండ్రి కొట్టాడు అనుకుంటా అంతే ఈరోజు నన్ను ఎమ్మెల్యేని చేసినోడు మంత్రిని చేసినోడు రెండు సార్లు అతనికి హక్కు ఉంది అంతేగాని అలిగిపోయి అద్దె ఇంటికి పోతామా